కార్తీక మాసం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీ కూర్మానాథ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఈ సందర్భంగా అర్చకులు నల్ల కూర్మన్న దాస్బాబు మాట్లాడుతూ ఆలయ విశిష్టత గురించి తెలిపారు. శ్రీ కూర్మనాథాయ నమః. భారతదేశంలోనే శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతార దైవమైనటువంటి శ్రీకూర్మ అవతారంతో భగవానుడు స్వయంభువై వెలిసిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీకూర్మ దేవాలయం. పద్మపురాణంలో శ్వేతగిరి మహాత్యంలో ఈ క్షేత్ర మహాత్యాన్ని స్థల పురాణాన్ని చెప్పడం జరిగింది. క్షీరసాగర మదన సమయంలో పాలకడలి అంతర భాగంలో మందర పర్వత అడుగు భాగాన ఆధారపీఠంగా ఉండడం కొరకు వెలిసినటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని ఇటు దేవతలు అటు దానవులు ఎవరూ సేవించలేదు కనుక ఓ పరమాత్మని ఇక్కడ అవతరించాలనే దేవతల ప్రార్థన మేరకు స్వామి అవతరించారని శ్వేతరాజు అనే రాజు యొక్క తప ప్రభావ మూలంగా ఈ క్షేత్రం ఆవిర్భవించింది. స్వామి యొక్క శిరస్సు పశ్చిమంగా ఉండడం చేత భగవద్ రామానుజుల వారు రెండవ దిగ్విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆది శంకరాచార్య స్వామి వారు వచ్చి సుదర్శనం అనేటువంటి దేవతా సాలగ్రామమూర్తిని స్వామి వెనక భాగంలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా విశిష్టాద్వైత ఆచార్య పురుషులైనటువంటి భగవద్ రామానుజుల వారు కేశవస్వామి శ్రీదేవి భూదేవి అనేటువంటి ఉత్సవమూర్తులను కటాక్షించారు ఈ ఆలయానికి. అలాగే ద్వైత సాంప్రదాయానికి చెందిన నరహర తీర్థులనే స్వామి వారు ఈ ఆలయంలో రామ లక్ష్మణ సీతమ్మ అనేటువంటి ఉత్సవమూర్తులను కటాక్షించారు. ఆలయానికి ముందు ఉండేటువంటి పుష్కరిణిలో అమ్మవారు ఆవిర్భవించారు అని స్థల పురాణ కథానిక. స్వామి యొక్క పుష్కరిణి వైశిష్ట్యం ఏమంటే చనిపోయినటువంటి యొక్క చితాభస్మం నుండి వ్యక్తుల యొక్క చితాభస్మం నుండి సేకరించినటువంటి ఆయా అస్థికలు ఏ ఆకృతిలో అయితే నిమజ్జనం చేస్తామో అదే ఆకృతిలో అవి శిలగా రూపాంతరతను చెందుతుంది అని ఇక్కడ విశ్వాసం. అందుకే పైతృక కర్మలు కూడా ఈ క్షేత్రంలో పితృదేవతల తృప్తి కొరకు ఆచరిస్తారు కాశీక్షేత్రం మాదిరిగా. స్వామి యొక్క తిరుచుట్టు మండపం అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో కూడుకుని ఉంటుంది. అలాగే శిలల యొక్క మూడు శిలలతో ఉండేటువంటి ద్వార తోరణాలు అద్భుతంగా చూపరులను ఆకట్టుకుంటాయి. సున్నితమైనటువంటి అద్భుతమైన కళాఖండాలు అక్కడ మలచబడి ఉన్నాయి. అంతేకాకుండా 7వ శతాబ్దపు కాలపు చక్రవర్తి ఆలయాన్ని చూసేడు. అప్పటికి ఆలయం ఉందని ఈ ఆలయం 7వ శతాబ్దం నాటికి ఉన్నది అని చరిత్రకారుల అభిప్రాయం. అందున కార్తీక మాసం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే శనివారాన్ని పరమ పవిత్రంగా భావించి ఈ రోజు నాడు స్వామిని సేవించుకుంటారు భక్తులు. ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని కటాక్షిస్తాడు అని స్థల పురాణ కథనిక. అంతేకాకుండా శనిదోషంతో ఉండే జాతకులకు శ్రీకూర్మ క్షేత్ర దర్శనం వల్ల ఆయా దోష ప్రభావాన్ని నియంత్రిస్తాడు అని పరాశర మహర్షి రాసినటువంటి